ఇంటిలో ఎక్కడో జరిగేటువంటి దానికి మరి ఎక్కడో కనెక్షన్ ఉంటుంది. అప్పుడేదో నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లాంటిది అనమాట. ఇది ప్రత్యక్షంగా ఇప్పుడు కనబడుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇక్కడ ధరలు పెరిగినాయి, యూరప్లో కరెంట్ సంక్షోభం వచ్చింది, అమెరికాలో డాలర్కి రేట్లు బలమైతే అదే సందర్భంలో యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి రూపాయి విలువ పడిపోయింది, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎక్కడో జరిగేదానికి మరి ఎక్కడో లింక్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పామ్ ఆయిల్ మనకి మామూలుగా ఇదివరకటి రోజుల్లో వేరుశనగ నూనె ఎక్కువగా వాడేవాళ్ళం, ఆ తర్వాతన వాటి మీద నూనె తగ్గిపోయి ఈ పామ్ ఆయిలు ఇతరత్ర ఆయిల్స్ మీదన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నూనె లేకుండా వంట ఉండదు, తాలింపు లేకుండా వంట ఉండదు. తాలింపు కావాలంటే నూనె కావాలి. నూనెల్లో రకరకాలు ఉంటున్నాయి, శనగ నూనె, శనక్కాయ నూనె, పామ్ ఆయిలు, రిఫైన్డ్ ఆయిల్, ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుని కొంటున్నాం. ఇందులో ఈ పామ్ ఆయిల్కి వచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభం రాబోతోంది. ఎందుకు అంటే ప్రత్యేకించి ఈ చెట్లు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయట. ఎక్కువగా పామ్ ఆయిల్ ఉంటున్నటువంటి మడగాస్కర్, ఫిలిప్పైన్స్, హవాయి, జమైకా ఈ ప్రాంతాల్లో 50% చెట్లు పాడైపోయినాయట. పామ్ ఆయిల్ చెట్లు 50% పాడైపోయినాయట. 10 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయట ఇవన్నీ, అవన్నీ కూడా పాడవుతూ ఉన్నాయి. వాస్తవంగా ఈ పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి సంక్షోభం పెరుగుతూ ఉంది. ఓవరాల్గా 1000 రకాలైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉందట. ఈ 1000 రకాలైనటువంటి పామ్ ఆయిల్స్లో ఇప్పటికే 50% మాత్రమే సక్రమంగా నడుస్తుంటే, అవి కూడా ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోతుంది, తెగుళ్ళు వచ్చేసి పాడైపోతున్నాయి ఆ చెట్లు. వాటి ఇంపాక్ట్ పామ్ ఆయిల్ కాయలు లేకపోతే పామ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తాయి, దానివల్ల ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి, రెండో వైపున భవిష్యత్ ఏంటి అన్నటువంటి ఆందోళన ఉంటుంది.